నమస్తే బాబు మోహన్ గారు. నమస్కారం అమ్మా. ఎలా ఉన్నారు సార్? బాగున్నాను. బుల్లితెరలో కూడా చూస్తుంటాం, చాలా చాలా సందడి చేస్తున్నారు. బుల్లితెర ఇప్పుడేంటి అసలు? నేను సరదా నాటకాలు వేసేటప్పుడే నేను సినిమా యాక్టర్ కాకముందే బుల్లితెర ఆర్టిస్ట్ని. చిన్న చిన్న నాటకాలు, చిన్న చిన్న ఇవి 15 మినిట్స్, చిన్న చిన్న ప్లేలెట్స్, ఈ గవర్నమెంట్ ప్రోగ్రామ్స్కు సంబంధించి పరిశుభ్రత, పచ్చదనం ఇట్లాంటి వాటి మీద చిన్న చిన్న నేను నాటకాలు వేసేవాడిని. అవి చూసి నన్ను టీవీ ఆడిషన్ ఆర్టిస్ట్గా సెలెక్ట్ చేసుకున్నారు. ఇప్పుడు టీవీ అండ్ రేడియోకు నేను పర్మనెంట్ ఆర్టిస్ట్ని. నేను శాలరీస్ ఏం తీసుకోలేదు, కానీ ఇట్ ఈస్ అది అయ్యాను, సినిమా యాక్టర్ అయ్యాను అట్లా. అందుకని నేను టీవీ రేడియో ఆర్టిస్ట్ని. అసలు బాబు మోహన్ గారి సినీ ప్రస్థానం ఎక్కడ స్టార్ట్ అయింది, ఎలా స్టార్ట్ అయింది అసలు? తనేనండి, సరదాగా నాటకాలు వేసేది, టీవీ ప్రోగ్రామ్స్ అవి అప్పుడే కొత్తగా వచ్చింది దూరదర్శన్. అప్పుడు చిన్న చిన్న ప్రోగ్రామ్స్ చేసేవాడిని, అంటే పరిశుభ్రమైన వాటర్ వాడాలి, ఈ కరెంటు పొదుపుగా వాడాలి, ఇట్లాంటివన్నీ ప్లేలెట్స్ ఉండేవి, 15 నిమిషాలు 10 నిమిషాలు. అప్పుడే ఆడిషన్ పెట్టారు టీవీకి, టీవీ అండ్ రేడియో అని పెట్టారు. నేను ఆడిషన్, 500 మంది వెళ్తే అందులో నేను ఒకని, నా గురువు సెలెక్ట్ కాలేదు కానీ నేను సెలెక్ట్ అయినా. అట్లా నాటకాలు సరదాగా వేస్తుండేవాళ్ళం. రవీంద్రభారతిలో కూడా ఒక నాటకం వేయడం జరిగింది. ఆ నాటకాన్ని ప్రతాపాటి ప్రొడక్షన్స్ రాఘవ గారు చూడటం జరిగింది, ఆయనే చీఫ్ గెస్ట్. ఆ నాటకంలో హైకోర్టు ఎంప్లాయీస్, సెక్రటేరియట్ ఎంప్లాయీస్, సెక్రటేరియట్ ముందే ఉంటుంది ఎల్ఐసి ఎంప్లాయీస్ కలిసి వేశారు అది. మరి వాళ్ళకి ఎందుకు అనిపించిందో, నన్ను ఎక్కడో చూశారట, ఏదో డైలాగ్ చెప్పానట ఏదో ఫంక్షన్లో, ఈ క్యారెక్టర్ బాబు మోహన్ ఫలానా ఆయన బాగుంటాడు, సివిల్ సప్లైస్లో పనిచేస్తానని నన్ను వెతుక్కుంటూ వచ్చారు. సరే ఒప్పుకున్నాను. ఆ నాటకానికి రాఘవ గారు, ప్రతాపాడు ప్రొడక్షన్స్ తాత మనవడు ప్రొడ్యూసర్, ఆయన నన్ను నాటకంలో చూసి అరే ఏం చేస్తుంది, అరే అసలు ఎంత ఇంప్రెస్ అయిపోయాడంటే అరుస్తున్నాడు నాటకం చూసుకుంటూ. ఒక ప్రొడ్యూసర్, కోటి రామకృష్ణ గారిని డైరెక్టర్ని చేసిన ప్రొడ్యూసర్, దాసరి గారిని డైరెక్టర్ని చేసిన ప్రొడ్యూసర్, సుమన్ గారిని, చిరంజీవి గారిని, రాఘవ గారు అంటే అది, దాసరి నారాయణరావు గారినే డైరెక్టర్ని చేసినాడంటే మీరు ఆలోచించండి. ఆయన రైటర్గా వెళ్ళారు ఆయన దగ్గరికి. వెళితే ఆయన ప్రతిభను చూసి, ఏమైనా నువ్వు డైరెక్ట్ చేయొచ్చు కదా, ఇంత బాగా చెప్తున్నావు కథ అని అన్నాడంట. అని అంటే సరే అన్నాడంట. అదే తాత మనవడు శివరంజని అయ్యండి, ఆయన తూర్పు పడమరా. అట్లా గ్రేట్ ప్రొడ్యూసర్, ఆయన నన్ను మా సినిమాలు చేస్తావు అన్నారు స్టేజ్ మీద. చేస్తా సార్ అన్నారు. రేపు వస్తాం అన్నట్టు, రేపు రాలేను సార్, ఎల్లుండి వస్తారా, నాకు లీవ్ ఇయర్ రేపు. కొత్తగా నేను సివిల్ సప్లైస్ ఇన్స్పెక్టర్ని. అవును, మరి రెవెన్యూ ఇన్స్పెక్టర్ అసలు. అయితే నేను ఇప్పుడు సర్వీస్లో ఉంటే కలెక్టర్గా ఉందను, సీనియర్ కలెక్టర్గా ఉందను, అది కూడా సరే చేస్తాను. మరుసటి రోజు రమ్మంటే పోయాను, పోతే ఏదో డైలాగ్ చెప్పమన్నారు, చెప్పాను. ఓ భలే చెప్పాడు, భలే చెప్పాడు అన్నారు. రాజశేఖర్ హీరో అందులో, ఈ ప్రశ్నకు బదిలేదు. అది కోటి రామకృష్ణ గారు కూడా చూడటం జరిగింది. కోటి రామకృష్ణ గారిని కూడా ఆయనే, రాఘవ గారే డైరెక్ట్ చేసి. రాజశేఖర్ గారు కోటి రామకృష్ణ గారు చెప్పిండ, వాళ్ళు ఆహుతి షూటింగ్కి వచ్చున్నారు, భలే చేస్తున్నాడు ఆయన ఫలాడు ఆయన అంటే వెంటనే పిలిపించాను. చేస్తామంటే చేస్తాను. అందులో పాయింట్ పుల్లయ్య క్యారెక్టర్, ఈ ఆహుతిలో అందరూ ఆహుతి అవ్వకపోవటానికి కారణం నేనే కాగా, అంటే జస్ట్ లైక్ కామెడీ విలన్ లాగా. ఇక కోటి రామకృష్ణ గారు మెచ్చుకున్నారు, దాన్ని కంటిన్యూషనే అంకుశం. అంకుశంతో నేను అంకుశం రిలీజ్ అయిన వారం రోజులకు 10 సినిమాలు బుక్ అయిపోయాను. సో అనుకోలేదు, సరదా నాటకాలు, సరదా నాటకాల నుంచి ఓ సినిమాల వేషం, ఓ సినిమాల వేషం చూసి అంకుశం, అంకుశం తర్వాత 10 సినిమాలు, 10 సినిమాల తర్వాత ఇటు వెళ్ళిపోయింది బండి. ఆ తర్వాత మామగారు ఆ తర్వాత ఉద్యోగానికి రిజైన్ చేయాల్సి వచ్చింది. అప్పటి వరకు ఉద్యోగం చేస్తూ సినిమాలు, లీవ్ పెట్టాను, లీవ్ పెట్టాను, లీవ్ పెట్టాలి కదా,
గవర్నమెంట్ ఉద్యోగం కాదు. అంటే నేను 5 ఇయర్స్ లీవ్ పెట్టచ్చు, గవర్నమెంట్ ఎంప్లాయీ ఎవరైనా లాస్ ఆఫ్ పే ఉంటుంది. లీవ్స్ ఉన్నంత వరకు ఎరన్ లీవ్ కానీ ఆ లీవ్ కానీ ఆఫ్ పే లీవ్ అన్నీ ఉంటాయి. లాస్ ఆఫ్ పే కూడా 5 ఇయర్స్ పెట్టచ్చు. నేను లాస్ ఆఫ్ పే పెట్టేశాను. ఇక ఆ సినిమా తర్వాత రిజైన్ చేయాల్సి వచ్చింది. రిజైన్ చేయి అంటే దాసరి గారు రిజైన్ చేయిపోతున్నారు అట్టా సినిమా ఆలోచించే ఏమో ఇక్కడ ఎన్నాళ్ళలో ఏంటో అనే నేను రిజైన్ చేయలేదు. కానీ దాసరి గారు ఏమన్నంటే ఏంట్రా ఉద్యోగం రిజర్వేషన్లు పెట్టుకున్నావా, ఫుడ్ రిజర్వేషన్లు పెట్టుకుంటావరు, ఇంకా మేమంతా ఉద్యోగాలకు రిజైన్లు చేసి వచ్చినవరా అంటే ఏమో గురుగారు మీరు వేరు నేను వేరు, నాకు ఉద్యోగం దొరికితాలని అనుకున్నావు నీ అంటే లేదురా ఇండస్ట్రీకి కొందరు అవసరం, కొందరికి ఇండస్ట్రీ అవసరం, నువ్వు ఇప్పుడు దాటిపోయినవరు అవన్నీ, నువ్వు ఇప్పుడు ఇండస్ట్రీకి అవసరం ఆ స్థాయిలో ఉన్నావు, నువ్వు రిజైన్ చేయరా ఇంకొకడు బతుకుతాడు కదా అన్నాడు. ఇంకొకడు బతుకుతాడు అనే మాట ఓ నిజమే కదా అని పట్న పోయినా రిజైన్ చేశాను అనమాట. ఆ తర్వాత సినిమాలోకి వెళ్ళి పాలిటిక్స్లోకి వచ్చారు. ఎన్టీ రామారావు గారు ఎందుకు పెట్టారో పార్టీ పెట్టారు. నేను అప్పుడు ఎన్టీ రామారావు గారు అభిమాని, అప్పుడప్పుడు కలిసేవాడిని, నన్ను బాగా లైక్ చేసేవారు. తమ్ముడు మీరు ప్రచారానికి వెళ్ళాలి ఫలాన్ దగ్గర కంటే వెళ్ళాను, వెళ్ళాను కానీ అన్నగారి మాట కాదని లేక బాగా బాధపడ్డాను. అంటే నేను అప్పుడే సరదాగా పోయేది, ప్రచారానికే పోయానంటే నేను ఒక పార్టీ తరఫున పోయినట్టే కదా, ముద్ర పడ్డట్టే కదా. అట్లా అన్నగారు ఉన్నప్పుడు ప్రచారం చేసేది. అన్నగారు చనిపోయాక నన్ను చంద్రబాబు గారు కేసీఆర్ గారు పట్టుబట్టారు బాగా ఎలక్షన్లో పోటీ చేయమని. అప్పుడు నేను పోటీ చేయాల్సి వచ్చింది, గెలిచిన గెలిచినాక పని చేయాల్సి వచ్చింది, పని చేసిన చాలే అనుకున్నా కానీ మళ్ళీ పోటీ చేయాల్సి వచ్చింది. పోటీ చేసిన చేయంగానే మినిస్టర్ చేశారు, తప్పలేదు పని చేసిన మినిస్టర్ మినిస్టర్గా కూడా వెరీ గుడ్ మినిస్టర్ అనిపించుకున్నాను. మళ్ళా మళ్ళీ ఎమ్మెల్యే అయ్యాను, 3 సార్లు ఎమ్మెల్యే అయిపోయింది. ఇప్పుడు ఈసారి బీజేపీలోకి వచ్చిన కనుక నన్ను ప్రచారం చేయమంటే 9 రాష్ట్రాల్లో ప్రచారం చేశాను, 9 మంది ఎంపీలకు ప్రచారం చేస్తే 7 ఎంపీలు గెలిచారు, నాకు చాలా సంతోషం. అలా ఇప్పుడు ఈ పీరియడ్లో ఈ గ్యాప్లో ఉన్నాను. ఇప్పుడు 1 ఇయర్లో మళ్ళీ ఎలక్షన్స్, ఎమ్మెల్యేగాను ఎంపీగాను పోటీ చేయక తప్పదు, గెలవక తప్పదు, గెలుపుడు ఖాయం, ఏమవుతామో తెలీదు, ఏదో అవుతాం. అది ఖాయం. సో మీకు ఏది సంతృప్తినిచ్చింది అంటే? నవ్వించటం ఒక యోగం, నవ్వటం ఒక భోగం, నవ్వలేకపోవటం ఒక రోగం అని జంజాల గారు అనేవారు. ఆయన హాస్య బ్రహ్మ కనుక నలుగురు నవ్వించడం అది భగవంతుడు రాసి పెడితేనే జరుగుద్ది. ఇక్కడ పాలిటిక్స్లో సేవ, 10 మందికి సాయం చేయటం, ఇటు రాజకీయం 10 మందికి హెల్ప్ చేయటం కానీ, ఇటు నవ్వించటం కానీ, నలుగురిని ఆనందపరచడం కానీ, రెండు కూడా నా 2 కళ్ళ లాంటివి, రెండు కూడా నాకు చాలా ఇష్టమైనవి. రెండు చాలా ఇష్టమైనటువంటి ప్రస్థానాలు, మధ్యలో ఎన్నో ఆటుపోట్లు ఎదుర్కొని ఉంటారు కదా. బొచ్చుడు కానీ విని ఎరుగని ఊహించని, కానీ నేను ఈజీగానే గెలుచుకుంటూ వచ్చాను ఈ ఆటుపోట్లను. పెద్దగా నన్ను భయభ్రాంతులను ఏమి చేయలేకపోయినాయి రెండు కూడా. రెండు కూడా డిఫరెంట్ సబ్జెక్టులు, రెండు ప్రజలతోనే, అది ప్రజలను నమ్మించడమే, ఇది ప్రజలకు సేవ చేయటమే. కానీ ఇక్కడ సూదులు వల్లాలు అన్నీ కూర్చుకుంటూ ఉంటాయి, కూర్చటమే. నువ్వు నవ్వించినా కూడా కూర్చుతారు ఇక్కడ, ఒక వెనకాల దిగుతూనే ఉంటాయి కత్తులు. వాటిని కేర్ చేయలేదు, ఎంతటి వాడినైనా కేర్ చేయలేదు. ఇక్కడ ఇక్కడ కూడా ఉన్నాయి పిన్నులు, అవన్నీ గుండు సూదులు ఇట్లాంటివి కూర్చుతారు. ఇక్కడ కూడా ఎదగకూడదు కదా, ఏమన్నా దాటేసిపోతే తట్టుకోలేరు, అన్నీ కూర్చుడే. ఇక్కడ కూడా అయినా కూడా రెండింటికి జయించాను, టాప్ క్యాబినెట్ మినిస్టర్, తర్వాత ఇంకేముండదు సీఎమే. ఇక్కడ టాప్ హీరో,
హీరోగా కూడా చేశాను, విలన్గా చేశాను, క్యారెక్టర్ డాన్స్ లేచాను. హీరోయిన్తో డాన్స్ లేసారు. 360 రోజులు 65 రోజులు ఆడింది చినుకు చినుకు అందరితో సాంగ్. 1 ఇయర్ ఏ నటుడు కన్నా 1 ఇయర్ ఒక సాంగ్తో సినిమా ఆడింది అనేది ఉందా? సినిమా హిట్ అవ్వచ్చు ఒక పాటతో లేక ఒక డాన్స్తో, నాకుందా చరిత్ర. అంత భూమి ఉంటే ఏమో కూరుంటే ఏమో పాటతో ఆడింది సినిమా, చినుకు చినుకు అందెలతో పాటతో. 365వ రోజు నేను సెకండ్ షో చూసా హౌస్ఫుల్. 365వ రోజు హౌస్ఫుల్ ఉంటుందా సెకండ్ షో? ఆయన అన్నాడు థియేటర్ మేనేజర్, సార్ ఇంకా 100 డేస్ ఆడుతుంది గ్యారంటీ, కానీ మాకు కొన్ని కమిడీ పెయింట్ ఉండి రేపు తీసేస్తున్నామండి. 365 రోజులు ఆడ ఉంచి హౌస్ఫుల్. ఎలా ఉంది సార్ సౌందర్య గారితో డాన్సులు? నేను మధ్యాహ్నం ఒక హాస్పిటల్కి వెళ్ళాను, డాక్టర్స్ అంతా కూర్చొని చెప్పుకుంటున్నారు బాగా సార్ అని. అట్లనే బావల సయ్య మరదల సయ్య పాట పాట, అది నా పాట కాదు, సిల్క్ స్మిత పాట. సిల్క్ స్మిత పాటే మీరు హైలైట్ అవుతారు అందులో? కానీ అది బాబు మన పాట అయిపోయింది నా యాక్షన్తో, నా పెర్ఫార్మెన్స్తో. బాబాసాయ మరదల సాయ పాట బాబు మోహన్ పాట అయిపోయింది, అది నాకున్న అదృష్టం. అలా నడిచిన తర్వాత మీరు బీజేపీ, ఫస్ట్ టీడీపీ, టీఆర్ఎస్, బీజేపీ, ఈ మూడిట్లో మీరు నెగ్గుకుంటూ వచ్చారు. మూడు ఒకటేనండి. అదే అదే టీడీపీ, టీఆర్ఎస్. టీడీపీ పుట్టినప్పుడే బీజేపీతో పొత్తు పెట్టుకుని ఎన్టీ రామారావు గారు మిత్రపక్షంగా బీజేపీ టీడీపీ అని పార్టీ పెట్టారు. పార్టీ పెట్టిన కానుంచి మొన్నటి దాకా తెలంగాణ వచ్చిందా కూడా పొత్తుల పార్టీలు రెండు, ఇప్పటికీ మిత్రపక్షమే. టీఆర్ఎస్ కేసీఆర్ గారు ఎడ పెట్టాడు టీడీపీలో, ఎడ మంత్రి అయ్యాడు టీడీపీలో, టీడీపీ నుంచే టీఆర్ఎస్ పార్టీ పెట్టాడు. అని టీడీపీ కదా, నన్ను ఎమ్మెల్యే చేసింది ఆయనే కదా, టీడీపీలో ఉండే కదా, నాకు అది నన్ను ఎమ్మెల్యే చేసింది ఆయనే, అక్కడ టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు ఆయనే, నాకు తేడా ఏమి. కొత్త లీడర్ కాడికి పనిచేయడానికి పోయినా నేను, నన్ను ఎమ్మెల్యే చేసిన కనుక పనిచేయ కనుక నాకు అది అందులో ఉన్న వాళ్ళంతా టీడీపీలోనే. టీఆర్ఎస్ పార్టీలో ఇప్పుడు మంత్రులు ఉన్న వాళ్ళంతా టీడీపీ వాళ్ళే, అసలు సీఎం టీడీపీ అయిన కదా. సీఎం కొడుకు పేరేంటి? తారక రామారావు. ఎన్టీ రావు గారి పేరేంటి? తారక రామారావు. సో నాకు వేరే పార్టీలు కావు, బీజేపీ నేను కండ వేసుకొని తిరిగిన ఉన్నే, టీఆర్ఎస్ నన్ను ఎమ్మెల్యే చేసిందే కేసీఆర్, ఆయనతోనే కదా కలిసి పనిచేయటానికి అని నేను సినిమాలు మానేసి అడిపోయింది. కనుక నాకు వేరే పార్టీల కింద కాదు, కాంగ్రెస్ పార్టీలోకి పోతే అది వేరే పార్టీ కింద, ఎందుకంటే ఎన్టీ రామారావు గారు భూస్థాపితం చేస్తా కాంగ్రెస్నని టీడీపీ పార్టీ పెట్టాడు. నాకు శత్రువు అయితే అది అయితే, కానీ ఇవన్నీ నేను కలిసి పని చేసినాయి కదా, వేరే కావు కదా. కమ్యూనిస్టు కాంగ్రెస్ లేకుంటే ఇంకేదన్నాను ఎవరో ఉంది కదా. మమతా బెనర్జీ పార్టీలోకి పోతే వేరే పార్టీ అయింది, కానీ ఈయనే పుట్టి ఈయనే తిరిగి ఈయనే తిరిగి కనుక నాకు వేరే పార్టీ కింద నాకు అనిపించలే. టీడీపీలో ఉన్న వాళ్ళంతా నాకు అక్కడే ఉన్నారు కదా, అందరూ వాళ్ళే కదా, కనుక నాకు పెద్దగా నాకు ఆ తేడా ఏం కనపడలేదు. నాకు పెద్ద ఎన్టీఆర్ గారితో పనిచేశారు అని నాకు దగ్గర ఉండి చూశారు, తర్వాత చిన్న ఎన్టీఆర్ గారిని చూశారు, ఏంటి వీళ్ళిద్దరి మధ్య? తండ్రి తండ్రి, కొడుకు కొడుకే, తండ్రి ఒకటి కొడుకు రిలేషన్ అయినా నటన వరకు వచ్చేసరికి ఎవరి స్టైల్ వాళ్ళదే ఉంటుంది. సీనియర్ ఎన్టీఆర్, సీనియర్ ఎన్టీఆర్ ఆయన భగవత్ స్వరూపుడు, ఆయన మనవుడైన కాకపోతే ఆయన అంశాలు చాలా వరకు ఆయన పోలికలు వీలికలు అన్నీ కూడా ఎన్టీ రామారావు గారికి, కొడుకులకు ఎవరికి రాలేదు కానీ మనవుడికి రావటం ఆ మనవుడు అదృష్టం, ఆయన అదృష్టం. ఒకవేళ మళ్ళీ కేసీఆర్ గారు రమ్మంటే వెళ్తారా మీరు? వెళ్ళను. ఎందుకు సార్ అంత బలంగా చెప్పేస్తున్నారు? ఏమంటే మనసుకు గాయమైతే అది కొద్దిగా పోదు, అది ఎందుకైందో తెలియదు. మేము బాగా క్లోజ్ ఫ్రెండ్స్, ఫ్రెండ్షిప్లో విడిపోయినప్పుడు నేను ఎన్నిసార్లు ఏడ్చాను, ఎన్నిసార్లు బాధపడ్డాను మా ఫ్రెండ్షిప్ అయ్యని.
అనవసరంగా ఎందుకు జరిగింది మిస్అండర్స్టాండింగ్ అని ఫీల్ అయినా. అంటే ఎప్పుడైనా దాన్ని సరి చేసుకోవడానికి ప్రయత్నించారా? అది నేను కాదు కదా, పెద్ద ఆయన చేసుకోవాలి. అది ఆ టాపిక్ రాలేదు, మళ్ళీ మేము కలవలేదు. ఓకే, నమస్తే అని వచ్చిన కథ అవసరం లేదు నాకు, ఎందుకంటే పాలిటిక్స్ నేను హ్యాపీగా నా సినిమాలు నేను అడిగిపోయినా బాబుమోహన్ బాబుమోహన్ అంటారు. అలాగే ఇన్నేళ్ల తర్వాత మళ్ళీ బుల్లితెర మీద కనిపించి నవ్వులు పోయిస్తున్నారు, ఈ వైపు రావాలని ఎందుకు అనిపించింది? నాకు అంటే నేను అప్పుడప్పుడు కొన్ని సీరియల్స్లో ఒక్కొక్క ఎపిసోడ్ సెంటిమెంట్గా చేయించేవాళ్ళు, ఏదో కొన్ని అట్లా చేశాను. ఇది హీరో, నేనే హీరో, అది కాక తాత క్యారెక్టరు. ఈ తాత క్యారెక్టరు నేను మధురానగరి అనే సినిమా, అంటే శ్రీకాంత్ మొదటి సినిమా, అందులో తాత క్యారెక్టర్ వేశా. ఆ గెటప్ చూసి నన్ను ఈ క్యారెక్టర్కి ఎన్నుకున్నారు సన్ టీవీ వాళ్ళు, జెమిని టీవీ వాళ్ళు. నా కోసం ఇక నెల రెండు నెలలు బాగానే ఇబ్బంది పడ్డారు, నేను వద్దన్నాను. కానీ కథ విన్న తర్వాత డైలీ సీరియల్ అందులో దగ్గర దగ్గర 1000 ఎపిసోడ్స్ అంటున్నారు కనుక 3 సంవత్సరాల్లో డైలీ కనపడదు కదా టీవీలో. బాబుమోహన్ సరిగ్గా కనపడట్లేదు, మంచి వేషాలు వేయట్లేదు అంటున్నారు. ఇది బాగానే రకరకాల విలన్గా కామెడియన్గా క్యారెక్టర్గా 4-5 షేడ్లు ఉన్నది కాబట్టి బాగుంటుందేమోనని ఒప్పుకున్నాను. ఒప్పుకున్నందుకు చాలా బాగా వస్తుంది. 55 ఎపిసోడ్ 56 ఎపిసోడ్ 56 రోజులు అయిపోయింది ఆల్రెడీ. ఇవి కాక ప్రమోషన్ ఇచ్చారు ఇప్పుడు 7 గంటలకు 10 గంటలకు కూడా 2 సార్లు రిపీట్ అవుతుంది కనుక ఇంకా హ్యాపీ. సినిమాలు చేస్తున్నా, మొన్న పెళ్లి సందడిలో చేశాను, పెళ్లి సందడి 2, పెళ్లి సందడి 1లో చూశారు కదా, 2 చేశాను మొన్న. గంధర్వ అని ఒక సినిమా చేస్తున్నాను, మొన్ననే అయిపోయింది, డబ్బింగ్ జరుగుతుంది ఇప్పుడు. ఇంకోటి సోదర అనే సినిమా, ఇతను సంపూర్ణేష్ బాబు, ఇంకొక అతని హీరోలు, నేను ఫాదర్ క్యారెక్టర్. ఇంకొక 2 సినిమాలు ఒప్పుకున్నాను, రేపు 26 నుంచి 27 నుంచి షూటింగ్స్ ఉన్నాయి. మళ్ళీ ఈ వీటిలో ఏది హిట్ అయినా మళ్ళీ మనకు బ్రహ్మాండంగా ఉంటుంది. మిస్ అయిపోయారు చాలా కాలం, మళ్ళీ చూసి హ్యాపీ ఫీల్ అవుతారు. మంచి క్యారెక్టర్లు దొరకనే పిచ్చి పిచ్చి వేయడం ఇష్టం లేక చేయలేదు. రిజెక్ట్ చేశాను. ఏదో ఎమ్మెల్యేనట, జేబులు కొడుతుంటానట బస్టాండ్లలో. నేను మరి నన్ను జనం ఏమనుకుంటారు చెప్పాలని. ఎమ్మెల్యే ఏంటి, జేబులు కొట్టడం ఏంటి చెప్పు. అంతటి పిచ్చి పిచ్చి అవన్నీ అంటే జనం చూ అని ఉమ్మేస్తారు అట్టాటి క్యారెక్టర్లు వేస్తే. ఇప్పుడు నేను కొద్దిగా సెలెక్టివ్గా చేస్తే సంతోషపడతారు, అంతేగాని చెప్పులు సంకలు పెట్టుకుని నడవటం, జేబులు కొట్టడం, ఇలాంటి క్యారెక్టర్స్ నాకు జనం తిడతారు అనిపించి భయపడి చేయకపోయినా పర్లేదు అనుకున్నాను. నేను మీ ఎన్నో సినిమాలు చూస్తూ, అంటే ఇంతప్పటి నుంచి మీ సినిమాలు చూస్తూ పెరిగాను. ఎన్ని చూసినా కానీ మామగారిలో క్యారెక్టర్ అయితే అస్సలు మర్చిపోలేను. ఆ మామగారి క్యారెక్టర్ అంటే చాలా హైలైట్. ఆ క్యారెక్టర్ గురించి కొంచెం చెప్తారా మాకు, అప్పుడు జరిగిన ఇన్సిడెంట్స్. దాంట్లో రాయి నెత్తిన పెట్టుకొని కోటా శ్రీనివాసరావు రాయి ఎత్తుతాను. అవును, నేను టార్చ్ పట్టుకొని నడుస్తుంటాను ముందు. అవును, అప్పుడప్పుడు ఏంటన్నా నన్ను పిలిస్తే కాదు టార్చ్ చూస్తాను, పిలిచిన ఏంటని కొడుకు నేను పిలిచిన కరెక్టే కానీ టార్చ్ మొఖానికి వేస్తాను అంటాడు. అట్లా ఢమాలన పడిపోతాడు వెనకాల అక్కడ. అన్నా ఎక్కడున్నావు అన్నా అని వెతుకుతాను, దొరుకుతాడు మళ్ళీ రాయి తిప్పి వస్తాము. అది 1 గంటలో అయిపోవాలి షూటింగ్, రాయి ఎత్తటం రావటం రాయి వేయటం పారిపోవటం మేము అంతే, అది సీను. కానీ 6 గంటలకు స్టార్ట్ చేసేటప్పుడు 7 గంటలకు అయిపోవాలి, 8 గంటలకు మేము ఇంకో దగ్గరికి పోవాలి షిఫ్టింగ్. ఓ పట్టణ కాదే రరే రాయి వేరా అంటాడు. రాయి చూడరా అంటే నేను ఇంత రాయి సరిపోద్ది అన్నంట. అట్లా నవ్వటమేగా డైరెక్టర్ నవ్వటం, డైరెక్టర్ కంటలేదు ప్రొడ్యూసర్ నవ్వటం,
ప్రొడ్యూసర్ కంట్రోల్ అయితే కెమెరామెన్ అవటం, కెమెరామెన్ కంట్రోల్ అయితే కోడన్ అని అవటం, కోడన్ కంట్రోల్ అయితే నేను అవటం. ఇట్లా 6 గంటలకు మొదలు పెట్టింది. తెల్లవారుజామున 6 అయింది. 12 గంటలు ఒక సీన్. లాస్ట్కి ప్రొడ్యూసర్ కోపం వచ్చింది. మొత్తం యూనిట్లో పకపగా నవ్వుతుంటే ఎట్లా షూటింగ్ అయింది? కట్ 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 కట్. ఏంటిది సినిమా అన్నా ఏమన్నా? గంటలు అయిపోవాలనుకున్నా, కనీసం 9 గంటలకన్నా అయిపోద్ది అనుకున్నా. తెల్లవారుజామున 6 అయింది, ఇంకొక అరగంట అయితే మళ్ళీ రేపు తీయాల్సి వస్తుంది. కానీ సీరియస్ అయిపోయేసరికి అందరూ సైలెంట్ అయిపోయి, నేను వెళ్ళిపోతున్నా సినిమా ఉదేముదు మాయస్తాని అనేసరికి అందరూ సీరియస్ అయిపోయి, హాఫ్ అన్ అవర్లో మొత్తం టప్ 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 4 షాట్లు చేసేసి అయి అమ్మాయి అయిపోయింది. సూర్యుడు వస్తూనే ఉండు అప్పటికి. డే నైట్ మొత్తం నవ్వి 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 కడుపులు పట్టుకొని అట్లా నేను డబ్బింగ్ చెప్పటం కాకుండా నేనొక్కడిని చెప్పలేకపోయినా. ఇద్దరు కలిసి చెప్పాలన్నారు. ఇద్దరం కలిసి నేనని నవ్వుతున్నా, ఆయన నవ్వుతున్నా, నేనని నవ్వుతున్నా, ఏ రా డబ్బింగ్ లేదేం లేదని మేము 10 రోజులు డబ్బింగ్ చెప్పినాం. 1 రోజులు చెప్పేది ఏంటి, ఒక సీన్ చేయడానికి 12 గంటలు పట్టింది డబ్బింగ్ చెప్పడానికి? 10 రోజులు పట్టింది డబ్బింగ్. మేము థియేటర్కి వెళ్తే టక్ 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 చెప్పేసి ఎంతటి క్యారెక్టర్ 2-3 గంటలు చెప్పి అవతల పడతాం. అలాంటిది 10 రోజులు చెప్పాల్సి వచ్చింది. నవ్వు ఆపుకోలేక నవ్వన్నావు కాబట్టి చెప్తున్నా. అది మామగారి సినిమా అంటే. అట్లాగే మీరు విజయశాంతి గారు ఒకే పార్టీలో ఉన్నారు కదా, ఇప్పుడు ఏమైనా కలిసి డిస్కస్ చేసుకుంటుంటారా ఈ పార్టీ పరంగా? అంత టైము ఒకళ్ళు ముక్కళ్ళం కలుసుకున్నప్పుడు అన్న వేదికల మీద కలుసుకుంటున్నాం. మేము బాగా క్లోజ్ ఫ్రెండ్స్. మేడం అంటే నాకు చాలా ఇష్టం, చాలా 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 ఇష్టం. మేము ఆడుకునేటోళ్ళం షూటింగ్లో. మేము ఎప్పుడున్నా కాకూడా ఆమె హీరోయిన్, నేనేదో కామెడీ అయినా అట్లా కాదు. మేము ఆడుకుంటూ పనిచేసేది, చాలా క్లోజ్గా ఉండేవాళ్ళం, చాలా సన్నిహితంగా ఉండేవాళ్ళం. కానీ ఈ పాలిటిక్స్లో ఎప్పుడు ఏదో ఒక స్టేజ్ మీద కనపడుతున్నాము, అక్కడికి మాట్లాడుకుంటూనే ఉంటాం మేము. మరి మీ స్టేజ్ మీద ఉన్నప్పుడు చూడండి, ఏదో ఒకటి అన్నాన్ని అడగటం, నేను ఆయన మాట్లాడుకుంటూనే ఉంటాం. అలా మంచి ఆమె, మంచి మేడం. పాపం ఆమెనే కొందరు పొలిటికల్ కొందరు అన్యాయం చేసిననుకో, వాడుకొని వదిలేశారు పాపం. బీజేపీలోనైనా మంచి పొజిషన్ రావాలని కోరుకుంటున్నాను మేడంకి. అలాగే సినిమా వాళ్ళు ఇక్కడ కొంచెం కేసీఆర్ గారికి భయపడతారని ఒక టాక్ ఉంది, దీనికి మీరు? సినిమా వాడు ఎవ్వరికి ఎవరికి దేవునికి కూడా భయపడరు. దట్ ఈజ్ సినిమా వాడు. కేసీఆర్కి ఎందుకు భయపడతారు? సినిమా వాళ్ళు యాక్టింగ్ నేర్పుతాడైనా, వేషాలు కట్ చేస్తాడైనా, రెమ్యునరేషన్ లేకుండా చేస్తాడైనా, ఆయన చేతిలో ఏం లేదు కదా పాపం. సీఎం పోస్ట్ ఉందేమో, ఇంకొక సంవత్సరం తర్వాత ఎలక్షన్స్ ఉన్నాయి. ఎన్టీ రామారావు గారు లాంటి వాడినే ఒక దేవుడని కొలిచినటువంటి ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఓడగొట్టారు. కనుక గెలుపు ఓటములు ఎవడో ఊహించుకున్నాడో జరగదు. రేపు ఎలక్షన్లో ఏమైద్దో తెలియదు. లైఫ్ లాంగ్ సీఎం కాదు ఆయనకు భయపడటానికి. మేము 5 ఏళ్ళకి ఒకసారి ప్రజల తీర్పు కోరాల్సిందే, ఎవడైనా కానీ ఎంతటి వాడైనా. కనుక ఆయన సీఎం మాకు చేసేది ఏముంది సార్, మా నటన కదా. మా దొంగతనం చేసేది కూడా కాదు, పోలీసులు పెట్టి కొట్టించినా కాబట్టి మా నటన అటుపోదు. కనుక ఇది మా సొమ్ము, మా సొత్తు. నా ఓటు ఎంత నాకు సొంతమో, నా ఓటుని నేనే వేసుకోవటం ఎంత ఇదో, నా నటనని నేను నటించుకోవటమే కదా. కనుక మాకేం అలాంటి భయాలు లేవు, ఉండవు మా సినిమా వాళ్ళకి. మీరు కోట గారు బాగా బెస్ట్ ఫ్రెండ్స్ కదా? అవును. మీ ఇద్దరి మధ్య ఇప్పటికీ కూడా బాండింగ్ అలాగే ఉంటే మాట్లాడుతూ ఓన్ బ్రదర్స్ లాగా ఉంటాం, మాట్లాడుకుంటూనే ఉంటారు ఇప్పటికీ కూడా. మళ్ళీ కలిసి ఏమైనా నటించేటువంటి ఉన్నాయా సీన్లు, కాంబినేషన్? పాపం ఆయన హెల్త్ బాగాలేదు, నడవలేకపోతున్నాడు, నిలబడలేకపోతున్నాడు పాపం. అలాంటి వేషం ఒకటి ఉంటే నేను ఇంటికి పోయి చెప్పిన అన్నారు, నువ్వు మన ఇద్దరు కాంబినేషను, నువ్వు మంచంలో పడుకొని నాకు ఐడియాలు ఇస్తుంటావు, నేను పోయి ఇంప్లిమెంట్ చేస్తుంటా, నువ్వు ఇట్లా చేయంటావు నేను పోయి చేసేస్తా, బాగుంటుందన్నా చెయ్యి అంటే నేను చేయను రా, నేను కూర్చొని నడిచేది అయితే చేస్తాను. నేను నడవలేడు మరి అక్కడికి. ప్రొడ్యూసర్ని పంపా, ప్రొడ్యూసర్ని పంపా, డైరెక్టర్ని పంపా, చేయనన్నాడు. చేయనంటే ఆగుద్ది ఏంటి సినిమా, ఇంకొక అతను పెట్టుకున్నారు చేసినాం.
మీరు సంతృప్తి కంటే చేయాలి అనుకునే క్యారెక్టర్లన్నీ చేశారా అంటే డైరెక్టర్స్ తో లేకపోతే అబ్బా ఏంటో చేస్తుంటే బాగుండేది అని ఎవర్తోనైనా చేయలేకుండా ఉన్న క్యారెక్టర్ ఉన్నాయని ఎవర్తోనైనా పండంటి కాపురంలో జమన గారు నవ్వుతూ నవ్వుతూనే ఏడుస్తుంటారు ఏడుస్తూ ఏడుస్తూనే నవ్వుతారు నవ్వుతూ నవ్వుతూనే ఏడుస్తారు అలాంటి క్యారెక్టర్ అవి రేర్ చేయటం సావిత్రి గారు చేశారు ఎస్వి రంగారావు గారు చేశారు అలాంటిది చేస్తే బాగానే అనుకున్నా కోరిక నాకు నాకు వచ్చింది ఎర్రోడ్ అనే సినిమాలో అలాంటి క్యారెక్టర్ అలా చేశాం నేను కొ బ్రహ్మానందం కానీ సినిమాల్లో రాజకీయ నాయకుడు అలాగే ఇట్లా బుల్లి తెర వెండి తెర ఇంకేమైనా వాటిలో కూడా మీరు ప్రవేశం చేసే అవకాశం అంటే ఒక ఐడియా మన చరిత్ర పని కాదు కదా దేవుని సృష్టి ప్రొడ్యూసర్ గాను అట్లా ఏమైనా వెళ్ళే అవకాశం లేదు లేదు ప్రొడ్యూసర్ సినిమా తీసిన ఒకటి మా బాబుని హీరోగా పెట్టి సమ్మక్క సారక్క మార్చాం దాన్ని ఆడనీయలేదు కొందరు మహానుభావులు అంటే పెద్ద పెద్ద వాళ్ళందరితో చేసుకుంటూ వచ్చారు అంటే ఎన్టీఆర్ గారితో ఏఎన్ఆర్ గారితో ఇంత వాళ్ళతో చేసుకుంటూ వచ్చారు వాళ్ళందరినీ చూశారు ఇప్పుడు మీరు చేస్తున్నారు అంటే ఇప్పుడున్నటువంటి ఈ ఆర్టిస్టులు అప్పుడున్నటువంటి ఆర్టిస్టులతో ఏంటి మీరు ఎలా ఉంది ఆ డేస్లో క్రమశిక్షణ క్రమశిక్షణకు మారు పేరుగా ఉండేవాళ్ళు ఇప్పుడు క్రమశిక్షణ లేదని కాదు వాళ్ళ ఒక కమిట్మెంట్ దేవుళ్ళు దేవతలు ఎట్లా ఒక కమిట్మెంట్ ఉంటాయో అట్లా దైవాంశ సంబూతుల్లాగా ఉండేవాళ్ళు వాళ్ళు మళ్ళీ మీరు రివర్స్లో ఇప్పుడు ఎవరు కాదా అని అనొచ్చునేమో వాళ్ళు వాళ్ళే వీళ్ళు వీళ్ళే ఆనిమిచ్చారు అప్పటి నటి నటులు నాకు ఎందుకో సావిత్రి గారు కానీ ఏసీ రంగారావు గారు కానీ జగ్గయ్య గారు కానీ అల్లు రామలింగయ్య గారు కానీ రాజబాబు గారు కానీ పద్మనాభం గారు కానీ రేలంగ్ గారు కానీ అసలు వాళ్ళు ఏంటో వాళ్ళని అవి వీళ్ళు ఎట్లా చేస్తారో అనుకునేది మరి మేమేం చేస్తున్నాం మాకు తెలియదు అని అట్లా వాళ్ళ నటన చూసి మురుసుకున్న వాళ్ళం మేమేం చేస్తున్నాం మాకు తెలియట్లా ఎవరిది వాళ్ళదే బ్రహ్మానందం స్టైల్ బ్రహ్మానందం నా స్టైల్ మేము చాలా చాలా క్లోజ్ ఉంటాం చాలా క్లోజ్ ఉంటాం బాబా అమర్తులను పిలుచుకుంటాం ఎవరిష్టం వాళ్ళది కదండి ఎవరిష్టం వాళ్ళది మేము అట్లా ఒకళ్ళ దాంట్లో ఒక ఇంటర్వ్యూ ఇరగాం నేను ఏదైనా ఫంక్షన్కి వెళ్తుంటే కూడా వస్తావా అని కూడా అడగం మేము ఎందుకంటే వాళ్ళకి ఇష్టం ఉందో లేదో అట్లా కూడా కొంతమంది టెంపుల్లోకి వెళ్తూ ఎక్కడికి వెళ్తున్నావు అంటే టెంపుల్కి వెళ్తున్నా రారాదు అంటే రాను నాకు పనిందని అంటే అది చాలా పాపం ఏదైనా చిన్న కాలుగు రాయి అబ్బా ఓ ఏంటి ఇట్లా రాయిగలిగింది ఓహో టెంపుల్కి వస్తామంటే పోలేదు కదా అందుకే తగిలేదు ఏమో ఇవన్నీ సైకలాజికల్ ఫీలింగ్స్ ఉంటాయి నీ గొడుగుకి పోవాలనిపిస్తే టెంపుల్కి పోవాలనిపిస్తే పో ఓ దండం పెట్టుకో రా వస్తావా రారాదు హే కుదరా అవి ఎప్పుడు అనకూడదండి అట్లానేటోళ్ళంటే నాకు చచ్చే కోపం ఏ బాబు మొహన్ గారు చెప్పబెట్టరా అని అమ్మ ఇంత పని అయింది నాకు నాకు ఇంత నష్టమైంది నాకు అదే అయింది నాకు ఇదే అయింది ఎందుకు మనకు అవసరమా మీ క్యారెక్టర్లు ఏమైనా మిస్ అయినవి ఉన్నాయి అంటే మీ కన్ను రాసి మీకు పలానా షూటింగ్ ఉందని చెప్పి అది తీరా టైంకి మిస్ అవ్వడం జరిగినాయి కానీ బాధపడ్డాను బాగా బాధపడ్డాను ఒక సినిమా నేను హీరో నాకు అడ్వాన్స్ ఇచ్చారు ప్రొడ్యూసర్ డైరెక్టర్ మా ఇంటికి వచ్చి ఎంతో సంతోషపడ్డాను వాళ్ళిద్దరంటే నాకు ప్రాణం కొందరి వల్ల నన్ను తీసేసి ఇంకొక అతన్ని పెట్టారు హీరోగా మళ్ళీ అందరూ నన్ను యాక్ట్ చేయమని వచ్చారు నేను చేయనన్నా హీరోగా నాకు అడ్వాన్స్ ఇచ్చి నా డ్రెస్సులు కూడా కుట్టించి 4-5 రోజులు ఉంది షూటింగ్ అనగా నన్ను తీసేసి ఇంకొకరిని పెట్టి పోనీ నాకంటే మంచి నటుని పెడితే ఓకే నా ముందు నేను టాప్ పొజిషన్లో ఉన్నప్పుడు అలాంటిది నన్ను తీసేసి ఎవరి కొరకో ఒక అతన్ని పెట్టుకున్నారు నేను సినిమా చేయను మీ సినిమా వాళ్ళతో మళ్ళీ పనిచేసే అవకాశం రాలేదు వేరే ఇంకొక సినిమా ఆ సినిమాకు చేయనన్నా మరి వేరే సినిమాకి అడిగారు చేసిన నా క్యారెక్టర్ నాకు ఇచ్చినప్పుడు నాకు అనుకున్నది నాకు ఇచ్చారు కనుక చేసిన
అది మాత్రం ఛానల్లో ఫీల్ అయినా ఇప్పటికీ ఆ చెక్ అంతే ఉంది దాచిపెట్టి. ఆ సినిమా పేరు ఏమైనా చెప్పొచ్చా? చెప్పకూడదు. చెప్పరా? బాగుండదు. అది చాలా ఇష్టపడ్డా నాకు నాకు ఆ ఆ బాధ ఇప్పటికీ ఉందని నేను వాళ్ళకు వాళ్ళని చూడగానే నాకు గుర్తొస్తుంది. వాళ్ళకి తెలియదు. వాళ్ళకి నేను చెప్పలేదా అంటే మీరు ఎట్లీస్ట్ బాధపడుతున్నారు? నేను తెలుసు. చెప్పుకోవటం ఎందుకు? వాళ్ళకి తెలీదా? గుండెల్లో ఉంటుంది. మళ్ళీ వాళ్ళ నిలబట్టడానికి నేనే హెల్ప్ చేయాల్సి వచ్చింది. మీ తర్వాత ఎవరైనా మీ ఫ్యామిలీ నుంచి మళ్ళీ సినిమాలోకి వచ్చేటువంటి ఛాన్సెస్ ఉన్నాయా? ఉన్నాయి, కానీ ఏమో వాళ్ళ రాత ఎట్లుందో మనం చెప్పలేం కదా. మా పెద్ద మనవరాలు బాగా యాక్ట్ చేస్తుంది. ఎవరు నెరపలేదు కానీ సరదాగా. అట్లనే మా చిన్న మనవరాలు కూడా కొద్ది కళలు ఉన్నాయి కాస్త. థ్యాంక్ యూ సో మచ్ అండి, ఇంతవరకు కూడా మాతో బోల్డ్ అనే విషయాలు మీరు షేర్ చేస్తున్నారు.